జంబల కంటే జారు మిఠాయి. ఇదందరూ తెలిసినటువంటి విషయమే. మామూలుగా అయితే సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ అన్ని చోట్ల అంటే విపరీతంగా ఫేమస్ అయిపోయినటువంటి సాంగ్ అనమాట. ఇది పుణ్యవరుడు అంటే మంచు ఫ్యామిలీ గారికి సంబంధించి, మంచు లక్ష్మి గారు లేకపోతే విష్ణు గారు లేకపోతే మోహన్ బాబు గారు వీళ్ళు కొట్టుకునేటువంటి సొంత డబ్బా ఏదైతే ఉందో ఇదంతా కూడా వాళ్ళు ఈ విధంగా అయిపోవటానికి పూర్తిగా కారణమైంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పతనం ఒక రకంగా మాట్లాడితే మా అసోసియేషన్ ఎలక్షన్స్ ఇవి ఒక దౌర్జన్యపూరితంగా రౌడీజంగా నా ఎప్పుడు కూడా మా ఎలక్షన్స్ అంత భయానకమైనటువంటి వాతావరణంలో జరగలేదు. అదేదో మొత్తం పోతున్నట్లుగా వాళ్ళు చేసినటువంటి సృష్టించినటువంటి విధ్వంసకాండ ఒక రకంగా కొట్టుకోవటం రౌడీజం బెదిరింపులు తిట్లు ఏడుపులు శాపనార్థాలు ఇవన్నీ మధ్య జరిగినటువంటి మా అసోసియేషన్ ఎలక్షన్స్ అన్నమాట. ప్రభుత్వం అండతోటి కూడా మళ్ళీ ప్రభుత్వం అండ కూడా అవతల వాళ్ళు ఉపయోగించలేకో లేకపోతే చేయలేకో కాదు, అట్లాంటి వాళ్ళు కాదు. మన దౌర్జన్యంగా గెలిచి ఇది మా గెలుపు మా ఇది మేము నైతికంగా గెలిచామని చెప్పేసి డబ్బా కొట్టుకుంటే ఇంకా దానికి ఎవరు చేయగలిగేది ఏం లేదు. ఇది ఇది మొత్తం కూడా మొత్తం సోషల్ మీడియాలో కానీ వీడియోలు అన్నీ ఉన్నాయి. మామూలుగా బ్యాలెట్ పేపర్లు ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారని రకరకాలుగా. ఇక మామూలుగా అయితే వాటికి సంబంధించి కోర్టుకు వెళ్ళొచ్చు, క్యాన్సిల్ చేయించుకోవచ్చు. కోర్టుకు వెళ్ళేంత సీన్ లేదు అసలు మా అసోసియేషన్కి సంబంధించి. అది ఏమన్నా నార్మల్ ఏదన్నా ఎలక్షన్స్ అయితే ఏదైనా వెళ్ళినా కూడా దాంట్లో ఒక విధానం ఉంటుంది. 2 సంవత్సరాలు ఉంటుంది విష్ణు తర్వాత పోతాడు, తర్వాత వేరే వాళ్ళు వస్తారు. దాంట్లో ఏముంది అంటే ఒక పైచాచిక ఆనందం అంటే ఎలా అంటే మేము ఏదో ఒక రకంగా గెలిచాము అనేటువంటి కోణంలో పైచాచిక ఆనందం అనేది ఇప్పటి వరకు సోషల్ మీడియా మాట్లాడినటువంటి వాదన. ఇప్పుడు ఈ జాంబులకి జారుమేట వచ్చిన తర్వాత అంటే ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ఈరోజు కూడా ఆ డబ్బా సంగతి తెలుసుకోకుండా ఇప్పటికీ కూడా తమ మైనస్లు తాము తెలుసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ ఉంటుందో లేదో తెలియదు. ఇటీవల చిన్న సినిమా ఉంది, మంచి సినిమా, ఖచ్చితంగా హిట్ టాక్ చూసిన ఎవరూ కూడా ఇది సినిమా బాగలేదనేటువంటి విషయం ఎవరు చెప్పలేదు. సినిమా సూపర్ హిట్ అయినటువంటి సినిమా. మరి సూపర్ హిట్ సినిమాకి కనీసం 8.5 లక్షలు అయిపోయినటువంటి ఒక చిన్న సినిమాకి వచ్చినటువంటి డబ్బులు కూడా రాలేదు. అసలు లేవు డబ్బులు, అసలు లేవు, జీరో. విపరీతమైన నష్టాలు, పెట్టిన డబ్బులు పెట్టేది పోయినాయి. చిన్న పరిస్థితి అది. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది? మామూలుగా ఎంత ప్రజాగ్రహం ఉన్నా కూడా ఎలా జరుగుతుంది? కొద్ది గొప్ప అయినా ఎవరైనా ఉంటారు కదా, అంటే 100% అంటే మీకు ఫ్యాన్స్ అంటూ ఎవరు లేరు. వాళ్ళకి సంబంధించి మీ ప్రవర్తన నచ్చట్లేదు. ఒకళ్ళు ఉన్నా కొద్ది మంది ఉన్నా కూడా వాళ్ళ ప్రవర్తన మీకు నచ్చట్లేదు, మీ ప్రవర్తన వాళ్ళకి నచ్చట్లేదు, ప్రజలకి అసలు నచ్చట్లేదు. కాబట్టి హిట్ అయిన సినిమా కూడా ఫ్లాప్ అయింది అని అంటే డబ్బులు రాలేదంటే ఇంకా కూడా మేము ప్రవర్తన మార్చుకోము, మేము విధంగా ఏ విధంగానే ఉంటామంటే ఇంకా మేము చేయగలిగేది ఎవరు చేయగలిగేది ఏం లేదు. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే మంచు మనోజ్ అన్న సరే పానీలే అంటే వాళ్ళది ఏమైనా అయిపోయినా ఈయనంతా కొంత బెటర్ ఏమో అనేటువంటి విధంగా అందరూ అనుకున్నారు. మంచు మనోజ్ సంబంధించి కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇటీవల చేసినటువంటి దౌర్భాగ్యం ఏంటి, మామూలుగా ట్విట్టర్లో శుభార్త 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 అని చెప్పేసి ఏదో చేశాడు, ఏదో పెట్టాడు. అందరూ కూడా ఏదో భూమా వాళ్ళ సిస్టర్స్కి సంబంధించి ఏదో మ్యారేజ్ సంథింగ్ ఈ కోణం వచ్చింది కదా, మరి ఇదేమో నేను అనుకున్నాను అంటే ఆయన పెళ్లికి సంబంధించి ఏమో అనుకున్నాను. కానీ కాదు, నా కొత్త సినిమా నువ్వు కొత్త సినిమా చేస్తే ఇదేమి కంగ్రాచులేషన్స్, ఇదేమి అసలు ఏమి అందరూ తేడా అనుకుంటే మీరు కూడా నువ్వు కూడా తేడా అయినా అనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.